ఆదికాండము 40వ అధ్యాయము. అటు పిమ్మట ఐగుప్తురాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారుడును తమ ప్రభువైన ఐగుప్తురాజు ఎడల తప్పు చేసిరి. కనుక ఫరో పానదాయకుల అధిపతియు భక్ష్యకారుల అధిపతియునైన తన ఇద్దరు ఉద్యోగస్తుల మీద కోపపడి వారిని చెరసాలలో ఉంచుటకై రాజసంరక్షక సేనాధిపతికి అప్పగించెను. అది యోసేపు బంధింపబడిన స్థలము. ఆ సేనాధిపతి వారిని యోసేపు వశము చేయగా అతడు వారికి ఉపచారము చేసెను. వారు కొన్ని దినములు కావలిలో ఉండిన తరువాత వారిద్దరూ అనగా చెరసాలలో బంధింపబడిన ఐగుప్తురాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారుడును ఒక్కటే రాత్రియందు కలలు కనిరి. ఒక్కొక్కడు వేరువేరు భావముల కలలు కనెను. తెల్లవారినప్పుడు యోసేపు వారి అద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులై ఉండిరి. అతడు, ఎందుచేత నేడు మీ ముఖములు చిన్నబోయి ఉన్నవని తన యజమానుని ఇంట తనతో కావలియందున్న ఫరో ఉద్యోగస్తులను అడిగెను. అందుకు వారు, మేము కలలు కంటిమి, వాటి భావము చెప్పగలవారెవరునూ లేరని అతనితో అనగా యోసేపు వారిని చూచి, భావములు చెప్పుట దేవుని అధీనమే కదా, మీరు దయచేసి ఆ కలలు నాకు వివరించి చెప్పుడనెను. అప్పుడు పానదాయకుల అధిపతి యోసేపును చూచి, నా కలలో ఒక ద్రాక్షవల్లి నా ఎదుట ఉండెను. ఆ ద్రాక్షవల్లికి మూడు తీగెలుండెను. అది చిగిరించినట్టు ఉండెను. దాని పువ్వులు వికసించెను. దాని గెలలు పండి ద్రాక్షఫలములాయెను. మరియు పరోగిన్నె నా చేతిలో ఉండెను. ఆ ద్రాక్షఫలములు నేను పట్టుకుని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికిచ్చి తినని తన కలను అతనితో వివరించి చెప్పెను. అప్పుడు యోసేపు, దాని భావం ఇదే, ఆ మూడు తీగెలు మూడు దినములు, ఇంక మూడు దినములలోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగము నీకు మరల ఇప్పించును. నీవు అతనికి పానదాయకుడివై ఉన్ననాటి మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతని చేతికి అప్పగించదము. కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకుని నా యందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాటలాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము. ఏలయనగా నేను హెబ్రీయుల దేశములో నుండి దొంగిలబడి తిని అది నిశ్చయము. మరియు ఈ చెరసాలలో నన్ను వేయుటకు ఇక్కడ సహా నేనేమీయూ చేయలేదని అతనితో చెప్పెను. అతడు తెలిపిన భావము మంచిదని భక్ష్యకారుల అధిపతి చూచి అతనితో ఇట్లనెను, నేనును కలకంటిని, ఇదిగో తెల్లని పిండి వంటలు కల మూడు గంపలు నా తల మీద ఉండెను. మీది గంపలో ఫరో నిమిత్తము సమస్త విధములైన పిండి వంటలు ఉండెను. పక్షులు నా తల మీద నున్న ఆ గంపలో నుండి వాటిని తీసుకుని తినుచుండెను. అందుకు యోసేపు, దాని భావమిదే, ఆ మూడు గంపలు మూడు దినములు, ఇంకా మూడు దినములలోగా ఫరో నీ మీద నుండి నీ తలను పైకెత్తి మురాను మీద నిన్ను వ్రేలాడ తీయించును. అప్పుడు పక్షులు నీ మీద నుండి నీ మాంసమును తినివేయునని ఉత్తరమిచ్చెను. మూడవ దినమందు జరిగినదేమనగా, ఆ దినము ఫరో జన్మదినము కనుక అతడు తన సేవకులకందరికీ విందు చేయించి వారి నడుమ పానదాయకుల అధిపతి తలను భక్ష్యకారుల అధిపతి తలను పైకెత్తి పానదాయకుల అధిపతి ఉద్యోగము మరల అతనికిచ్చెను. కనుక అతడు ఫరో చేతికి గిన్నెనిచ్చెను. మరియు యోసేపు వారికి తెలిపిన భావము చొప్పున భక్ష్యకారుల అధిపతిని వ్రేలాడ తీయించెను. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతన్ని మరిచిపోయెను.